బీఆర్ఎస్ నాయకులకు మరో ఉచ్చు బిగుసుకుంటోంది. మహబూబ్ నగర్ జిల్లాలో నకిలీ భూదస్త్రాలు సృష్టించి ప్రభుత్వ భూమిని అమ్మేసిన వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. క్రిస్టియన్పల్లి వద్ద సర్వే నెంబర్ 523లో ల్యాండ్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ స్కామ్లో బీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఉన్నట్టు తెలుస్తోంది. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమికి ఫేక్ పట్టాలు, స్టాంపులు తయారు చేసి అమ్మేశారు. విచారణ చేపట్టిన అధికారులు ఈ పట్టాలని నకిలీవని తేల్చడంతో బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకోగా తాజాగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ పోలీసులకు లొంగిపోయారు. సర్వే నెంబర్ 523లో రెవెన్యూ రికార్డుల ప్రకారం 96.28 ఎకరాల భూమి ఉంది. ఇందులో 83.28 ఎకరాల భూమి ప్రభుత్వానికి చెందింది. కాగా 16 ఎకరాలను డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు కేటాయించారు. ఖాళీగా ఉన్న స్థలంలో కొంత భూమిని 75 మంది దివ్యాంగులకు ఇళ్ల పట్టాలు అందించారు. ఆయా వర్గాల శ్మశాన వాటికల కోసం 4 ఎకరాలు కేటాయించారు. పలు కుల సంఘాల కోసం మరికొంత స్థలం కేటాయించడంతో సుమారు 50 ఎకరాల భూమి ఇంకా మిగిలి ఉంది. ఈ స్థలం జిల్లా కేంద్రంలో ఉండడం, ఈ భూములు సమీపం నుంచే భారత్మాలా నేషనల్ హైవే నిర్మాణానికి ప్లాన్ ఖరారు కావడంతో ఎకరం భూమి 3.5 కోట్ల నుంచి 4 కోట్ల రూపాయల వరకు పలుకుతోంది. దీంతో ఈ భూమిపై కొందరు బీఆర్ఎస్ నాయకుల కన్నుబడింది. షరా మామూలుగానే కన్నుబడిందే తడువుగా భూమిని కాజేసేందుకు నకిలీ ఇళ్ల పట్టాలు, నకిలీ స్టాంపులు సృష్టించారు బీఆర్ఎస్ నేతలు. 100 గజాల నుంచి మొదలుకొని 120, 150, 200 గజాల చొప్పుల ప్లాట్లుగా మార్చేశారు. ఆ భూమిని దర్జాగా ప్రజలకు అమ్మేశారు. ఇందుకోసం ఒక్కొక్కరి నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఇది ఒక సంవత్సరంలో జరిగిన దందా కాదు, ఏకంగా 5 ఏళ్లుగా ఈ దందా నిర్వహించారు బీఆర్ఎస్ నేతలు. ఈ విషయంపై ప్రతిపక్షాలు ఆందోళనలు చేయడంతో 2021లో అప్పటి రెవెన్యూ అధికారులు కొన్ని ఇళ్లను కూల్చేశారు. అయితే ప్లాట్లు తీసుకున్న వారు కూల్చిన ఇళ్ల వద్దే మళ్లీ తాత్కాలిక షెడ్లు నిర్మించుకుంటున్నారు. ఈ దందా విషయమై ఉన్నతాధికారులకు రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 2 టీములుగా ఏర్పడిన రెవెన్యూ అధికారులు ఆగస్టులో సర్వే నెంబర్ 523లో విచారణ చేపట్టారు. ప్రజల వద్ద ఉన్నవి నకిలీ పట్టాలని, మరికొందరి వద్ద అసలు పట్టాలే లేవని తేల్చారు. దీంతో ఆగస్టు 29న రెవెన్యూ మున్సిపల్ అధికారులు దాదాపు 70 అక్రమ నిర్మాణాలను కూల్చేశారు. ఇక ఈ దందా వ్యవహారం కాస్త అధికారుల నుంచి పోలీసులకు చేరింది. నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూమిని అమ్మేశారని గుర్తించిన రెవెన్యూ సిబ్బంది గత నెలలో మహబూబ్ నగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు పట్టాలు పొందిన వారిని ప్రశ్నించారు. రాయుడు, దేవానే ఇద్దరు వ్యక్తులు తమ నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు తీసుకుని పట్టాలు ఇచ్చారని బాధితులు చెప్పారు. దీంతో రాయుడు, దేవాను గత నెల 12న అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిని విచారించగా నకిలీ పట్టాలు సృష్టించి ప్రభుత్వ భూముల అమ్మకానికి ఓ కౌన్సిలర్ భర్త రాజు, మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్ సహకరించారని చెప్పారు. పోలీసుల విచారణలో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉన్నట్టు తేలడంతో కేసు నమోదు చేసిన పోలీసులు A1గా రాయుడు, A2గా దేవ, A3గా రాజు, A4గా శ్రీకాంత్ గౌడ్ పేర్లను చేర్చారు. రాయుడు, దేవతో పాటు రాజును గతంలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. శ్రీకాంత్ గౌడ్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తుండడంతో అతనే పోలీసులు ఎదుట లొంగిపోయాడు. శ్రీకాంత్ గౌడ్ను పోలీసులు కోర్టుకు తరలించారు. క్రిస్టియన్పల్లి ఆదర్శ్ నగర్ సర్వే నెంబర్ 523 ప్రభుత్వ భూముల ఆక్రమణ, ఇళ్ల నిర్మాణానికి సహకారం కేసులో A4గా శ్రీకాంత్ గౌడ్ ఉన్నారు. సెప్టెంబర్ 14 నుంచి పరారీలున్న శ్రీకాంత్ గౌడ్ నిన్న పోలీసుల ముందు లొంగిపోయాడు. ఆయన్ను కోర్టుకు తరలించేందుకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. 523 సర్వే నెంబర్లో A4 ముద్దాగా ఉన్నటువంటి శ్రీకాంత్ గౌడ్ నిన్న రూరల్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. దీంతో ఆయన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 24 అవర్స్లో కూడా కోర్టులో సబ్మిట్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి ఆయన అచ్చంపేట కోర్టుకు తరలించేందుకు పోలీసులు ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర డీఎస్పీ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, అంటే నిన్న ఆయన లొంగిపోయిన తర్వాత ఇక్కడ ఎట్లా, అంటే లీగల్కు సంబంధించినటువంటి ప్రొసీజర్ ఎట్లా కంప్లీట్ చేశారు? నిన్న లొంగిపోయిన తర్వాత మేము ఇక్కడ ఎస్ఐ గారు బయటికి పోయారు. కొద్దిగా లేటుగా వచ్చి ఆయన కన్ఫెషన్ రికార్డ్ చేయడం జరిగింది. ఆ కన్ఫెషన్ ఏందనేది ఇప్పుడు మేము తర్వాత చెప్తాం. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి మేము తెలియజేయకూడదు. కన్ఫెషన్ రికార్డ్ చేసుకున్న తర్వాత అతన్ని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. అరెస్ట్ చేసి సార్, ఫస్ట్ అంటే 523 సర్వే నెంబర్కి సంబంధించి ప్రధానంగా ఎవరు దీని మీద కంప్లైంట్ చేశారు, మీ విచారణ ఎట్లా కొనసాగింది?
మాకు తహసీల్దార్ గారు అర్బన్ తహసీల్దార్ గారు మాకు దరఖాస్తు చేయడం జరిగింది ఆ దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని దానిలో విచారణ చేస్తే ఒక నలుగురు ఇల్లంతా కొల్లుడై రెవెన్యూ స్టాంప్స్ రెవెన్యూ ఆఫీషియల్ సిగ్నేచర్స్ ఫోర్జరీ చేసి స్టాంపులు క్రియేట్ చేసి ముద్రలు వేసి వాళ్ళకు ఫేక్ పట్టాలు ఇచ్చిందని తేలింది కాబట్టి వాళ్ళ నలుగురిని ముగ్గురిని ఆల్రెడీ ఇంతకుముందు అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు శ్రీకాంత్ గౌడు గారిని రిమాండ్ చేస్తున్నాం అంటే సరే ఈ నలుగురే ఉన్నారు ఇంకేమైనా అంటే మిగతా వాళ్ళకి సంబంధించిన అంశాలు మీ దృష్టికి వస్తున్నాయా ఒకవేళ వస్తే అటువంటి వాటిపైన ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు విచారణ ఇంకేం ముగించలేదు ఇంకా నడుస్తుంది ఆ విచారణలో ఇంకెవరి పేర్లు అయినా వస్తే వాళ్ళను కూడా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాం సార్ చివరగా అంటే ఇదంతా కూడా రాజకీయ కోణంలో మా మీద కక్ష సాధింపుల చర్య కోసమే కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తుందని చెప్తున్నారు పోలీసుల మీద అటువంటి ఒత్తిళ్లు వచ్చినాయంటే ఏం చెప్తారు సార్ మాకు ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు రాలేదు యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది అంటే ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు అచ్చంపేట కోర్టుకి తీసుకెళ్తున్నాం మన కోర్టులు మేజిస్ట్రేట్ గారు ట్రైనింగ్లో ఉన్నందున అచ్చంపేట కోర్టు ఇన్ఛార్జ్ కాబట్టి అచ్చంపేట కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది చూస్తున్నాం మొత్తంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి పూర్తి స్థాయి సమాచారం మేరకే కేసును దర్యాప్తు చేసి పూర్తి స్థాయిలో ఫాలోఅప్ చేస్తున్నాం మరికొద్దిసేపట్లో కూడా సిఐకి సంబంధించి ఇక్కడ నుంచి శ్రీకాంత్ గౌడ్ను కోర్టుకు అచ్చంపేట కోర్టులో సబ్మిట్ చేస్తామని కూడా డిఎస్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది మొత్తంగా ఈ వ్యవహారం అంతా కూడా ఈ ఓవరాల్గా ఇదంతా కూడా కనిపిస్తుంది ఇప్పుడిప్పుడు ఆయన్ని కోర్టు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా పోలీసులు ఆయన వెంట భారీగా బయలుదేరినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది విజువల్స్లో కూడా చూడొచ్చు మొత్తంగా పోలీసులు భారీగా ఆయన ప్రొటెక్షన్తో తీసుకువెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆయన తీసుకువెళ్తున్నారు మొత్తంగా ఈ వ్యవహారం అంతా ఈ 523 సర్వే నెంబర్ వ్యవహారం అంతా కూడా మొదటి నుంచి అంటే పట్టాలు కావచ్చు అదేవిధంగా దీనికి సంబంధించి స్టాంపులను కూడా ఫోర్జరీ చేశారు ఆ ఫోర్జరీ చేసిన పట్టాలను వాటిని పూర్తి స్థాయిలో ఇతరులకు అమ్మడం ద్వారా పూర్తిగా కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని చెప్పి కూడా రూరల్ తహసీల్దార్ దీని మీద ఈ నెల గత నెల 2వ తేదీన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన దాని బేస్గానే దీన్ని తీసుకొని మొత్తంగా ఈరోజు విచారణ చేపట్టారు ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసినటువంటి వారిలో ఈరోజు A4 నిందితుడిగా ఉన్నటువంటి శ్రీకాంత్ గౌడ్ను అరెస్టు చేయడం జరిగింది ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు వెళ్తున్నాం ఆయనతో పాటుగా ఆయన సోదరుడు మన శ్రీనివాస్ గౌడ్ కూడా ఆయన వెంట వెళ్తున్నట్లు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట వెళ్తున్నట్లు తెలుస్తుంది విజువల్స్లో చూసినట్టుగా ఇప్పటికే డిఎస్పి కావచ్చు స్థానిక సిఏగా ఉన్నటువంటి గాంధీ నాయక్ కూడా దీని మీద ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఖచ్చితంగా లీగల్గా ఎట్లా అయితే మేము ముందుకు వెళ్తామో ఆ రకంగానే దీన్ని పూర్తి స్థాయిలో క్లియర్ చేస్తామని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి డిఎస్పి అదేవిధంగా సిఐ గాంధీ నాయక్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇది ఓవరాల్గా 523 సర్వే నెంబర్కు సంబంధించి గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్గా మారిన వివరంలో బీఆర్ఎస్ నేతల చుట్టూ ఉచ్చుబీగిస్తుంది దీంతో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేసి A4గా ఉన్నటువంటి శ్రీకాంత్ గౌడ్ September 14వ తేదీ నుంచి కూడా పరారులో ఉండడం తిరిగి నిన్న ఆయన పోలీసులకు లొంగిపోవడంతో ఈరోజు అయితే ఆయన్ని కోర్టులో సబ్మిట్ చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలను కోర్టులో జడ్జి ముందర ఉంచుతామని చెప్పి కూడా డిఎస్పి వెంకటేశ్వర్లు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది ఇది ఓవరాల్గా ఈ వివరానికి సంబంధించినటువంటి అప్డేట్ కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్ బిగ్ టీవీ